భారత ఓపెనర్ రోహిత్ శర్మ మరొకసారి శతకంతో కదం తొక్కిన వేళ ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా శుభారంభం చేసింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 269 పరుగుల లక్ష్యాన్ని భారత్ 2 వికెట్లు కోల్పోయి 40.1 ఓవర్లలోనే ఛేదించింది. వన్డే సిరీస్ లో 1-0 తేడాతో పైచే సాధించింది భారత్. 15 ఫోర్లు 4 సిక్సర్ల సహాయంతో 114 బంతులలో 137 పరుగులు చేసిన రోహిత్ అజేయంగా నిలిచాడు. వన్డేల్లో రోహిత్ కిది 18వ శతకం కావడం విశేషం. భారత సారథి విరాట్ కోహ్లీ 82 బంతుల్లో 75 పరుగులతో బ్యాట్ ను జులిపించడంతో టీమిండియా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఆరంభం నుండే దూకుడుగాడిన మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 27 బంతులలో 40 పరుగులు చేశాడు. మోయిన్ బౌలింగ్ లో రషీద్ కు క్యాచ్ ఇచ్చి ధావన్ వెనుతిరిగిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ తనదైన శైలిలో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రోహిత్ శర్మ కోహ్లీ స్వేచ్ఛగా బ్యాట్ ను జులిపించడంతో భారత్ విజయం నల్లేరుపై నడకే అయింది. జట్టు స్కోర్ 226 వద్ద రషీద్ బౌలింగ్ లో కోహ్లీ స్టంప్ అవుట్ అయి వెనుదిరిగిన లోకేష్ రాహుల్ 18 బంతులలో 9 పరుగులతో రోహిత్ తో కలిసి లాంఛనం పూర్తి చేశాడు. అంతకుముందు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 6 వికెట్లతో అదరగొట్టడంతో ఇంగ్లాండ్ జట్టు 268 పరుగులకే ఆల్అౌట్ అయింది. వికెట్ నష్టపోకుండా 10 ఓవర్లకు 71 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచిన ఇంగ్లీష్ జట్టును కుల్దీప్ తన మణికట్టు మాయాజాలంతో చావు దెబ్బతీశాడు. 10 ఓవర్లలో 25 పరుగులిచ్చిన కుల్దీప్ 6 వికెట్లు పడగొట్టి వన్డేల్లో మరో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. ఇంగ్లాండ్ గడ్డ మీద ఇంగ్లాండ్ పై వన్డేల్లో 5 వికెట్లు తీసిన తొలి భారత్ బౌలర్ గా కుల్దీప్ రికార్డు నెలకొల్పాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఎడమ చేతి వాటం స్పిన్నర్ గా కూడా కుల్దీప్ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేయగా భారత్ జట్టు 40.1 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు నష్టపోయి 269 పరుగులు చేసి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.